ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది అంటే పార్టీలకు సంబంధించి అంటే పార్టీల నిర్ణయాలు ఒక రకంగా ఉన్నాయా ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించి ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత ప్రయోజనాలు రాజకీయ పార్టీలు చూసుకుంటున్నాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే తలెత్తుంది అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టతగా ఉన్నారు మూడు రాజధానుల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది అయితే ఇక్కడ వైసీపీ ఏంటో క్లియర్గా ఉన్నా సరే విశాఖ ప్రాంతంలో రాజధానులకు అనుకూలంగానే మాట్లాడుతూ అమరావతిలో అమరావతిలో ఖచ్చితంగా రాజధాని పెట్టాలి అంటూ వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నేతలు అంటే ఏమంటారు రెండు నాలుకల ధూరణతో ముందుకు వెళ్ళే పార్టీలు ఇప్పుడు వాళ్ళందరూ ఒకే స్టాండ్ మీద ఉంటారా లేదా అనేది ఇప్పుడు తేలిపోబోతుంది అనేది ఎందుకంటే ఇన్ని రోజులు దాగుడు దాగుడు మూతలో ఏదో దండా కోరంటూ ఒక ఆట ఆడ ఆడుకుంటూ వచ్చినా ఈసారి మాత్రం ఖచ్చితంగా పార్టీలు స్టాండ్ ఏంటి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే ఖచ్చితంగా అవుననే అర్థమవుతుంది ఎందుకంటే మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ అమరావతి జేఏసీ అలాగే ఇతరులు మొత్తం దాఖలు చేసిన పిటిషన్లు ఎన్ని అంటే కోర్టులో డెబ్బై తొమ్మిది పిటిషన్లు మొత్తం డెబ్బై తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి అయితే దీని మీద మూడు రాజధానిపై ఆయా పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటే అఫిడవిట్ దాఖలు చేయొచ్చు అంటూ హైకోర్టు వైసీపీ అలాగే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం అన్ని పార్టీలకు కూడా నోటీసులు జారీ చేసింది దీంతో ఇప్పుడు ఆ పార్టీలన్నీ కూడా సమాలోచనలో పడ్డాయి అంటే ఇప్పుడు విశాఖ మీద ప్రేమ చూపిస్తే అమరావతిని ఏకైక రాజధానిగా చేయ అని అంటారా అప్పుడు మరి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి ఇది కూడా ఒక గొంతులో పడ్డట్టే తెలుగుదేశం పార్టీకి సో సిపిఐ ఒకవేళ చంద్రబాబు ఏ దారిలో నడిస్తే ఆ బాటలోనే సాగుతుందా జనసేన బీజేపీలు ఈ విషయం మీద ఇప్పటికే స్పష్టమైన జవాబు అయితే చెప్పలేకపోతున్నారు పవన్ అయితే దీనిపైన కోర్టు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి రాజధాని విషయంలో అమరావతి రైతులకు అండగా ఉంటామన్నారు కాబట్టి అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా హైకోర్టులో కౌంటర్ వేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు అనేది ఈ నేపథ్యంలో మరి పార్టీలు మిగిలిన పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని చెబుతాయి ఇప్పుడు కనుక అఫిడివిట్లో ఏ ఏ అంశాలైతే ప్రస్తావిస్తారో ఇంకా మిగిలిన ప్రాంతాన్ని వ్యతిరేకించినట్టు అవుతుందో అప్పుడు ఆ ప్రాంతాల్లో ఆ పార్టీ మనుగడ ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం మొత్తానికి అఫిడివిట్ దాకా ఏ పార్టీ ఎటువంటి స్వరాన్ని వినిపిస్తుంది అనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి